మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కళ మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెట్టివి భక్తిలో యాంకరింగ్ చెయ్యాలి అని అనుకుంటున్నారా రెట్టివి భక్తిలో కనిపించాలి అని అనుకుంటున్నారా అయితే రెట్టివి భక్తి మీకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఆడిషన్ ఇవ్వండి ఒకవేళ ఆధ్యాత్మిక పరమైన నాలెడ్జ్ మాకు లేదండి బట్ కనిపించాలి అనుకుంటున్నాం చెయ్యాలనుకుంటున్నాం అంటే నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే గడ్డు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు ఒక్కొక్క ఒక సందర్భంలో ఖచ్చితంగా గడ్డు సమస్య ఏం చేయాలో పాల్పోని పరిస్థితి ఉంది అన్నప్పుడు ఏం చేయాలో ఆ మీరు మీ సబ్జెక్ట్ ప్రకారం చెప్తారని అని అనుకుంటున్నాను ఏమైనా ఉందా అక్క మార్గం అయితే మనము ఇక్కడ పూజ ప్లస్ మన మేనిఫెస్టేషన్ కలిపి చేసుకోవాల్సి ఉంటుంది మనం లెవెన్ డేస్ పూజగా చేసుకోవచ్చు ఇది ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా నమ్మకం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక అమ్మాయి ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఎక్కడ ఎవరు అనేది చెప్పలేను కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఆ ఎగ్జామ్ పాస్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే నేను ఆంజనేయ స్వామి పూజ చెప్పడం జరిగింది వాళ్ళు మనం చేపే మేనిఫెస్టేషన్స్ చేసుకోవడం నేమ్ కరెక్షన్ చేసుకోవడం అన్నీ చేస్తారు వాళ్ళ చేతుల్లో నా చేతుల్లో ఏదేది ఉందో అవన్నీ చేయగలిగాం తల్లిగా ఆవిడ ఏం చేయగలదో ఒక అనుకో లేకపోతే ఒక శేవభలాషిగా నేనేం చేయగలుగుతానో అన్నీ చేశాను అమ్మ ఎగ్జామ్ పాస్ అయిపోయింది అంటే స్వామిని ఇట్లా అడిగితే అనమాట మళ్ళీ ఇప్పుడు నెగటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు అంటే చదవక్కర్లేదా అని చదివినా కాన్సంట్రేషన్ కుదరడం కోసం చదివడం కాదండి ఒక ఒకసారి ఒక్కొక్కసారి ఎలాంటి సందర్భాలు వింటామంటే బాగా చదివినా కూడా మా అబ్బాయికి మొన్న ఎగ్జామ్ లో జీరో వన్ జీరో టూ పడ్డాయండి మొన్ననే ఒకరు కాల్ కాల్ చేసి చెప్పారు వాళ్ళ అమ్మాయికి అ టాపర్ అలాంటిది వన్ వన్ టూ త్రీ మార్క్స్ వచ్చాయట అసలు షాక్ ఏంటి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కాబట్టి అలాంటి అవాంతరాలు ఏవి రాకుండా ఎగ్జామ్ చక్కగా రాసేసి పాస్ అయిపోవడానికి చదవకుండా ఉండడానికి కాదు అండ్ కాన్సన్ట్రేషన్ కుదరటం కూడా పెద్ద విషయం కదక్క చాలా నిజంగా చెప్పాలి అని అంటే ఇది కూడా జరిగింది మీరు చరిత్ర వెనకాలకి వెళ్ళి చదువుకుంటే గనక ఆంజనేయ స్వామి భక్తులు ఒకరు ఆయన గురించి చెప్పుకున్నాం మనం ఆంజనేయ స్వామి భక్తులు ఒకరు ఎగ్జామ్ రాసారట కానీ పాస్ అవ్వలేదు నేను బాగానే రాశాను ఎందుకు పాస్ అవ్వలేదు అని బాధపడుతుంటే ఆయనకి ఈ కళలో పేపర్ కనపడినట్టు అప్పుడు న్యూస్ పేపర్స్లో వచ్చేవి కదా పాస్ అయినట్టుగా ఆయన నెంబర్ ఉందిట మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇలాంటి తప్పుడు ఆమె ప్రింట్స్ కొన్ని నెంబర్స్ ప్రింట్ చేయబడలేదు అనుకోకుండా ఇవ్వలేదు ప్రింటింగ్కి ఇప్పుడు ఇస్తున్నామని చెప్తే అందులో పాస్ అయ్యారు అది చెప్పలేము మనం భగవంతుడు అనుకుంటే ఎలాంటి ఎలాంటి దాంట్లో అయినా పాస్ చేయగలుగుతాడు రాయకుండా కూడా పాస్ చేయొచ్చాము ఎవరికి తెలుసు కాబట్టి నమ్మకం అనేది ఇంపార్టెంట్ అయితే ఆంజనేయ స్వామి మీద నాకు విపరీతమైన ప్రగాఢమైన విశ్వాసం నాకు ఎప్పుడు కూడా మామూలుగా ఆయనని పూజించని పూజ రాములు వారి ఫోటో ఉంటే చాలు ఆయన మన ఇంట్లో ఉంటారు అని నాకు చాలా గట్టి నమ్మకం పద్మిని కాబట్టి ఇది మనం మేనిఫెస్టేషన్తో పాటు పూజలా చేసుకోవాలో చెప్తాం అయితే ఇది మాత్రం మీరు చక్కగా గుర్తు పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ చాలా గడ్డు సమస్య అన్నప్పుడు మాత్రమే ఇది బాణం అందుకే ఇది బజరంగ బాణము అంటారు బజరంగ బాణం బాగుంది పేరు అద్భుతం అయితే గడ్డు సమస్య అది ఆ ఇది గడ్డు సమస్య లేకపోతే అతి చిన్న సమస్య దీన్ని మనం అధిగమించవచ్చు చాలా ఈజీగా అని కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉండొచ్చు బికాజ్ ఒక్కొక్కళ్ళు కొంతమంది సెన్సిటివ్ గా ఉంటారు కొంతమంది హ్యాండిల్ చేయగలుగుతారు ఒక మచ్చకు చెప్పండి గడ్డు సమస్యలు అంటే గడ్డు సమస్య అంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అబ్బాయి యూఎస్ఎల్ వెళ్ళిపోతున్నాడు ఇంకొక నెల రోజులే టైం ఉంది సంబంధం కుదరాలి ఎటువంటి పరిస్థితులు ఏజ్ దాటిపోతుంది అమ్మాయినా అబ్బాయినా అలా ఓకే లేదు డబ్బులు కావాలి ఇల్లు ఆగిపోయింది అలాంటప్పుడు ఓకే ఇదేంటంటే ప్రతిరోజు చదవకూడదు ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా రోజు చదువుకోవచ్చు తప్పేమీ లేదు కానీ ఇదేంటంటే ప్రతిరోజు చదవకూడదు అనమాట ఇందులో నువ్వు పని చేయకపోతే నీ మీద ఒట్టే స్వామి అంటాం మనం ఓ అట్లా ప్రతిసారి ప్రతిరోజు ఒట్టు వేయలేం కదా మనకు అవసరం ఉన్నప్పుడు అత్యవసరం ఉన్నప్పుడు నా మీ దొట్ట నీ అప్పుడు అంటాం నిజంగా ఒక్కగా స్టాంప్ వేసి చెప్తున్నప్పుడే అంటాం ప్రతి విషయానికి ఎవరైనా అంటే బాబా నిజం చెప్పవే అంటామే అవును అలా కాబట్టి అది మనం ఆలోచించా ప్రతి ఒక్కరికి ఉంటాయో ఇలాంటివి అందుకని మనం ఆలోచించుకొని చేయాలన్నమాట రోజు రోజు అదే పనిగా చదవకండి ఒక సమస్యని ఒక సమస్య తీరిపోయిన తర్వాత ఇంకో సమస్య కూడా ఉంటుంది అప్పుడు అలవాటు అవుతుంది అది హనుమాన్ చాలీసత్వ అయిపోతుందేమో చూసుకోండి అయిపోతే ఓకే కాలేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ ఆ సమస్యకి హనుమంతుడు బాణ ఉపయోగించాడు ఒక్కటే చెప్తున్నా హనుమ హనుమంతుడు ఎప్పుడైనా బాణను ఉపయోగించాడా ఉపయోగించలేదు ఎక్కడ చెత్తలేదు అంటే అలాంటి వాడిని మనము నాయన ఇది మీదొట్టే నువ్వు చేయాల్సిందే అన్నప్పుడు ఆయన ఎంత ఎనర్జెటిక్ గా వెళ్లిపోతారో ఆ పని చేయడానికి అనేది ఆలోచించండి కరెక్ట్ అయితే ఒక తల్లిగా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను ఈ మధ్య చిన్న పిల్లలు ఆటిజం తో బాధపడుతూ చెప్తాను పద్ వాళ్ళు వాళ్ళు అంటే చెయ్యొచ్చు కానీ ఆటోమేటిక్ గా అయిపోతుందని మనం చెప్పలేం కదా లెవెన్ డేస్ లోనే అయిపోతుందని మనం చెప్పలేము నాకు సౌందర్య లహరి శ్లోకం ఒకటి నేను చూసాను అది తప్పకుండా చెప్తాను దాని మీద నేను అంటే రాసిచ్చాను అనాలసిస్ ఆ ఎలా ఎలా పనిచేస్తుందని అనలైజ్ చేసుకుంటున్నాను ఒకళ్ళకి ఇచ్చాను అది ఎంత బాగా పనిచేస్తుందో చూద్దాం అయినా కూడా చెప్దాం ఎందుకంటే ఒక్కొక్కళ్ళ అమ్మవారి తొందరగా పలకచ్చు ఒక్కొక్కళ్ళ కర్మ తొందరగా పరిపక్వం కావచ్చు తప్పకుండా చెప్తాను అందుకే సౌందర్య సౌందర్యదేరు చెప్దాం చెప్దాం అనేది అలా ప్రాబ్లమ్స్ తీరిపోతాయి సౌందర్య వల్ల కూడా రైట్ కాబట్టి మనం ఈ రోజున మనము ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలో చెప్తాను ఇది ఈ పూజ చేసుకున్నప్పుడు తెల్లవారుజామున మూడున్నర నుంచి ఐదింటికల్లా లేచే లేచేయాలి ఓకే నిద్ర లేచేసి ఐదున్నర లోపల మనం స్నానాధికాలన్నీ ముగించేసుకొని మనము ముందు మేనిఫెస్టేషన్ విష్ మ్యానిఫెస్టేషన్ చేసుకోవాలంటే ఈ పని అయిపోయింది భగవంతుడి దయ వల్ల ఆంజనేయ స్వామి కృప వల్ల ఒకటేసారి ఆంజనేయ స్వామిని దండం పెట్టుకునేటప్పుడు శ్రీరాముల వారిని కూడా దండం పెట్టుకోవాలి దండం పెట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లో నేను పని అయిపోయింది నేను చాలా సంతోషంగా ఉన్నాను అనేది మ్యానిఫెస్టేషన్ చేసుకొని పూజ చేసేటప్పుడు ఒక్కసారి వివరంగా ఒక్కసారి ఒక ఆ లైన్స్ ఎలా అనాలి ఒకసారి భగవంతుడు దయ వల్ల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుల వారి కృప వల్ల ఆంజనేయ స్వామి దయ వల్ల నాకు ఈ పని అయిపోయింది ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఇచ్చేసారనో లేకపోతే ఆగిపోయిన పని మళ్ళీ మొదలు పెట్టబడిందనో అందు తొందరగా అందవలసిన డబ్బు పిల్ల పెళ్లికి డబ్బు అందాలి డబ్బు అందిందనో ఇలా చేసుకోవచ్చు అది అయిపోయిన తర్వాత హనుమంతుల వారి పటం ముందు చక్కగా ఆ సింధూరం అర్పించాలి స్వామికి అంటే సింధూరం చక్కగా పెట్టి బొట్లు పెట్టేసి సింధూరంతో స్వామికి గంధం పైన సింధూరం పెట్టాలి గంధం పైన సింధూరం పెట్టాలి పెట్టి స్వామికి ఎప్పుడైనా మెత్తటివి నైవేద్యం కోసం రెడీ చేసుకోవాలి అరటిపళ్ళు అరటి పళ్ళు మెత్తగా ఉంటాయి కదా అప్పాలు అప్పాలు ఇష్టపడతాయి అవును అప్పాలు గాలి అబ్బో గాలి చాలా ఇష్టం అప్పాలు గారెలు చేసుకుంటే చాలా మంచిది ఓపిక ఉంటే ఓపిక ఉంటాయి ఫస్ట్ డే చేసుకోండి లాస్ట్ డే చేసుకోండి కావాలనుకుంటే మిగతా అప్పుడంతా అరటి పండ్లు జామకాయలు మెత్తగా ఉన్నవి పండ్లు ప్రసాదం పెట్టండి ఇక్కడ ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్ ఎలిమెంట్ కూడా మనం యూస్ చేసుకుంటాం ఒక గ్లాస్ వాటర్ కూడా స్వామి దగ్గర పెట్టాలి మనం చదివింది పూజ చేసింది అంతా కూడా ఎనర్జైజ్ అవుతుంది గ్లాస్ స్టీల్ గ్లాస్ పెట్టా అని అడుగుతారు గాజు గ్లాస్ గాజు గ్లాస్ గాజు గ్లాసే పెట్టాలి ఎందుకంటే మనం ఎనర్జైజ్ అవ్వాలి కదా వాటర్ కాబట్టి పారదర్శకంగా ఉండాలి మెటీరియల్ కాబట్టి గాజు ఇంపార్టెంట్ మనకి సో అది పెడతా పెట్టిన తర్వాత హనుమంతుని బాణం అంటే రా బజరంగ్ బాణ అనేది చదువుతాం అన్నమాట నాకు ఒకసారి చదివి చదివి డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది మీరు చదువుకో చదువుకో ఎవరైనా అంటే ఈజీగానే ఉంటుందా చదివే చదువ చదువుకోవచ్చు అని అంటే హిందీ వచ్చిన వాళ్ళందరికీ ఈజీగానే ఉంటుంది రాని వాళ్ళు వినండి కానీ ఇప్పుడు మీరు చదివింది విన్నా సరిపోతుందా ఆ చదివింది విన్నా సరిపోతుంది మనకి చాలా మంది హిందీ వాళ్ళు పాండ ఉంటుంది అది విన్నా పర్వాలేదు ముందు హనుమాన్ చాలీసా మూడు సార్లు చదువుకోవాలి అలాగే రాముల వారి జపం అనేది శ్రీరామ 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 అనేది మీకు ఓపిక ఉంటే నూట ఎనిమిది సార్లు చేయండి ఓపిక తెచ్చుకుని చేయండి ఎందుకంటే ఎక్కడైతే రామనామ జపం ఉంటుందో అక్కడ స్వామివారు చక్కగా కుదురుగా కూర్చుంటారు అట ముందు మెయిన్ ఏదో వెళ్ళిపోతాను అన్నట్టుగా కాకుండా మనం చదువు చదివిన తర్వాత కూడా ఇంకా చదువుతున్నట్టే అనిపిస్తుంది ఆయనకి కాబట్టి రామనామ జపం నూట ఎనిమిది సార్లు చేసుకొని హనుమాన్ చాలీసా మూడు సార్లు చదివిన తర్వాత రామ వజరంగ బాణం చదువుకోవాలి ఓకే ఆ విఘ్నేశ్వరుని పాద పద్మాలకి నమస్కరిస్తూ బజరంగ బాణం చల్లరా నిశ్చే ప్రేమ్ ప్రతీతి తే వినరే సన్మాన్ తేకే కారజ సకల శుభ సిద్ధి కరే హనుమాన్ జయ హనుమంత సంత హితకారి సున్ జయ ప్రభు వినయ హమారి జన్కే కాజ విలంబన కీజే అతుర దౌరీ మహాసుఖ దీజే జయసే కూది సింధుకే పార సురసా బైట్ బిస్తారా ఆగే జాయ లంకిణి రోక मारे हु लात गई सुर लोका <laughs> जय विभीषण कोशक दिन हा सीता निरकी परम पद लीन भाग उजारी सिंधु महा बोरा अति अतुरा जम कातर तोरा अक्षय कुमार मारी संहारा लूम लपेटी लंक को जारा ला समान लंक जर गई जय जय दुनी सुर पुरस नभ भई अब विलंब के ही कारण स्वामी कृपा करो उर अंतरियामी जय जय लखन प्राण के दाता अतुर है दुख कर हो निपाता जय हनुमान जय बल सागर सुर समूह समरथ पटनागर ओम हनु 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 हनुमंत हटीले हनु 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 बैरी मारु बज्र की कीले ओम हीम 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 हनुमंत कपीसा ओम हुम हुम हुम, हुम हनुमारी उर सीसा जय अंजनी कुमार बलवंत शंकर सुवन वीर हनुमंत भजन कराल काल कुल घालक राम सहाय सदा प्रतिपालक भूत प्रेत पिशाच निशाचर अग्नि बेताल काल मारी मर इन ये मारु तो ही सपद राम की राकुनाद मर जाद नाम की सत्यो ही हरि सपद पाई के राम दूत दरु मारु धाई के जय 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 हनुमंत अगाधा दुख पावत जनके अपराधा पूजा जप तप नेम अचारा नहीं जानत कछुदास तुम्हारा బస ఉపబన మగ గిరిగృ మా దుఖరాసరణ బకరి కర జోహి మనాహోహి ఔనర అబే గోహరాహో ఉటు ఉటు చరితో రామ దుహాయి పాయ పౌర జోహి మనాయిం చంఛం చం చపల చలంత ఓం హను 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 దేత కపిలి ై పాఠ కరై బజరంగ బాణికీ హనుమత రక్ష ప్రాణకిజరంగ బాణజో జాపై తాస్వూత ప్రేత సభ కాంపై ధూపదేహ జో జపై హాకేతన రహ కళేశ ఉర ప్రతి దృఢ సరసై హై పాఠకరై దరి ధ్యాన బాధా సభార కరై సభ కామ సఫల హనుమాన బాబా బాబా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లాత్ మార అన్నట్టుగా అది వచ్చింది చేస్తాడు ఆ సమస్యని లాంకిడి నెల లేదు ఎక్కడో పోయి పడుతుంది అక్కడ మనం స్వామిని నువ్వు చేయకపోతే నీ ప్రభు మీద ఆనా అంటున్నాం అనమాట అంటే రాములవారి వారి మీద ఆనా చెయ్యి అంటున్నాం చేస్తాడు కంపల్సరిగా ఇంకా కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ చాలా గడ్డు సమస్య ఉంది అనుకున్నప్పుడు నిజంగా చెప్పాలి అంటే అందరికీ చెప్తున్నా నాకు కూడా ఒక సమస్య ఉంది అది ఎలా తీరుతుంది తీరుతుంది అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఆ ఇప్పుడు నడుస్తోంది అది ఎలా ఎలా అని అనుకుంటున్నాను నాకు మీ అందరి దయ వల్ల నాకు కూడా ఒక దారి చూపించాడు నేను కూడా రేపటి నుంచి ఇది చేద్దాము అని అనుకుంటున్నాను తప్పకుండా చేయండి నాకు నమ్మకం ఉంది ఆంజనేయ స్వామి మీద బ్యూటిఫుల్ అక్క అయితే మూడు సార్లు హనుమాన్ చాలీసా చదువుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఆ హనుమంత్ బాణం బాణం చదువు ఎన్నిసార్లు ఒక్కసారి చదువు ఒకసారి ఒకవేళ చదవటం రాకపోతే వినొచ్చు ఆ పదకొండు రోజులు వినొచ్చు దాని తర్వాత దాని తర్వాత పని అయిపోతుంది కాదు కాదు చదివేసుకున్న తర్వాత నైవేద్యం అది పెట్ట నైవేద్యము పెట్టేసిన తర్వాత ఆ నైవేద్యం ఎవరైతే హనుమంతుని బాణం చదివారో వాళ్ళు మాత్రమే తినాలి ఇంకెవరు తినకూడదు ఇంటి సభ్యులు కూడా ఆహా వాళ్లే తినాలి ఆ వాటర్ కూడా వాళ్లే తాగేసేయాలి ఆ అయితే నేనేమంటానంటే నైవేద్యం పెట్టేటప్పుడు ఆ రెండు పళ్ళు విడిగా పెట్టి మిగతా మళ్ళీ పెట్టండి మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు ఈ రెండు పళ్ళును నీళ్లు మీరు తాగేసేయచ్చు రైట్ అది మళ్ళీ భోజనం చేయొచ్చు చేయకూడదు అంటే తప్పకుండా చేయొచ్చు అది ఉపవాసాలు ఏం లేదు ఉపవాసం ఏమి అవసరం లేదు రైట్ ఇంకా అయితే పొద్దున మాటలే చేసుకోవాల్సినటువంటి పూజ పొద్దున సో లెవెన్ డేస్ కంటిన్యూస్ గా చేయాలి అడ్డు వచ్చే పరిస్థితి ఉంటే చూసుకోవాలి మనం అడ్డు వస్తుంది అని మనం అనుకుంటే చేయకపోవడం బెటర్ ఎందుకంటే ఎలాగూ పదకొండు రోజుల లోపల ఎవరికి అడ్డు రాదు అడ్డు తొలగిపోయిన తర్వాత చేసుకుంటే హాయిగా ఇటెస్ట్ చేసేసుకోవచ్చు నేను అడిగింది ఏంటంటే పీసీ ఓడితో బాధపడుతున్న వాళ్ళకి తెలియదు ఎప్పుడు వస్తుంది అప్పుడు అప్పుడు మరీ రెండో రోజు రాకుండా ఉంటే జరుగుతుంది ద్వితీయ విజ్ఞప్తి రాకుండా లేదు అంటే చాలు ఇలా లెవెన్ డేస్ చాలా బాగుంది అక్క అటు మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవచ్చు అలాగే స్వామిని ఎలాగా మనం ప్రసన్నం చేసుకోవచ్చు త్వరని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు అనేది చెప్పారు ఇక్కడ ఖచ్చితంగా ఇంకొక మాట మీకు చెప్పాలి నేను ఫస్ట్ టైం చదువుతున్నాను చదువుతున్నాడు ఇప్పుడు వాళ్ళ ముందు ఏమే నెమ్మదిగా చదవాలి ఇప్పుడు దాకా అసలు ముందు ప్రిపేర్ అవుద్దామని చదువుతుంటే రాలేదు సరేలే చదువుదాంలే అని అనుకున్నాను అక్క అసలు మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నప్పుడు ఎంత ఉర్క్లాడితే వచ్చేసిందో రాముల వారిని తలుచుకోండి అన్నప్పుడు కళ్ళు మూసుకొని రాముల వారిని తలుచుకున్న వెంటనే స్వామి వచ్చి ఇక్కడ కూర్చొని అంత స్పీడ్ గా చదివించారు సూపర్ తప్పకుండా ఇంకా స్వామిని నమ్ముకుంటే ఏది సాధ్యపడదు అలాగే మీ సమస్య కూడా త్వరత గతిన తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ అందరికి రైట్ ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఈ పూజను చేసుకోవాలని వాళ్ళందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే